రాష్ట్రానికి ఒకే ఒక రాజధాని ఉండాలని, అది అమరావతి రాజధాని మాత్రమే కావాలని మాజీ ఎమ్మెల్యే జ్యోతిల నెహ్రూ అన్నారు. ఆయన తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అమరావతి రైతుల 300 రోజుల నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపారు. ప్రజావేదికల్లో దాన్ని కోల్చడం మొదలుపెట్టారు. అదొక 10 రోజులు గడిచిపోయింది. రాజకీయ పార్టీలు అన్నింటికి ఇది తప్పు రైట్ అని చెప్పుకోవడానికి, ప్రజలకు మంచి చేస్తున్నారా లేదా అన్నది ఆలోచించడానికి మాకు అవకాశం లేదు, చేసేటటువంటి ఓపిక మీకు లేదు. అది అయిపోయింది. రాజధాని 3 రాజధానులను ముచ్చటగా తీసుకొచ్చే అంశం పారేశారు. ఈ రాష్ట్రాన్ని అన్నకొల్లోనం చేశారు. ఆ 3 రాజధానులు అనేటటువంటి అంశంతో కొన్ని నెలలు గడిచిపోయినాయి. మనకి ఇలా ఒక రాజకీయ విన్యాసాన్ని ఆడుకుంటూ నడిపినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదైపోయింది. సమస్య పాతదైపోతుందో సమస్య జటిలమైపోతుందో అనుకున్నప్పుడు ఈ రాష్ట్రం మీద వదిలారు. హిందూ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ దేవాలయాల్లో ఉన్నటువంటి బొమ్మల్ని దృశ్యం చేయడం, రథాలని దగ్ధం చేయడం, రకరకాలైనటువంటి విన్యాసాలతో అరాచక విధానంతో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పక్కదారి పట్టించారు. మొత్తం వ్యవస్థలను అన్నింటినీ కూడా ఆ సమస్యను సృష్టించడానికి, కొత్త పక్కదారి పట్టించడానికి, కొత్త సమస్యను తీసుకొచ్చేటటువంటి కార్యక్రమాలు తీసుకుంటూ 500 ఎకరాల ఆవు భూముల్ని ఎక్వైర్ చేసినటువంటి పరిస్థితి, 15 లక్షల రూపాయలు మ్యాక్సిమం మార్కెట్ వాల్యూ ఉంటే అక్కడ ప్రైవేట్ వాల్యూ గవర్నమెంట్ నిర్దేశించినటువంటి వాల్యూ అయితే 5 లక్షలే ఉంది, 6 లక్షలు. ఆ భూముల్ని 45 లక్షలకి 60 లక్షలకి కూడా మీరు కొన్నటువంటి పరిస్థితి ఎవరికి తెలియదు. మీరు రైతులు కలిసి, ఆ రైతులు కూడా బడా రైతులు, పారిశ్రామికవేత్తలు, ఈ కోసకం నా కోసకం అని చెప్పి పంచుకున్నటువంటి మాట వాస్తవం కాదా? దాని మీద అక్కడ ఉన్నటువంటి బెనిఫిషియర్స్ కూర్చుపోయారు. మమ్మల్ని తీసుకొచ్చి ఈ రొంపులో ఎందుకు పడేస్తారు నాయన, మాకు ఇది వద్దు బాబోయ్ అని చెప్పేసి అని కోర్టుకెళ్ళినటువంటి పరిస్థితి ఉందో తప్పించి తెలుగుదేశం వెళ్ళలేక వెళ్ళడం, పరిశీలించడం చేశాం, వాస్తవాలు చెప్పాం. ఆ వాస్తవాల్ని ఉదాహరణలతో సైతంగా పేకల్లోతు మయంలో మనిషి నుంచుని ఒక బాధ్యత కలిగినటువంటి మాజీ శాసనసభ్యుడు అక్కడ నుంచుని ఈ పీకల్లోతు నీరు వస్తుంది, దీన్ని ఎలా ఏ రకంగా మీరు ఇస్తారు అని చెప్పేసి ప్రశ్నిస్తే దాని మీద సమాధానం లేదు. మరి ఈ ముఖ్యమంత్రి గారు అవినీతిని అరికడతానంటాడు మాట్లాడితే, మరి అవినీతిని ఎందుకు అరికట్టలేకపోతున్నాడు? దాన్ని నింపుతున్నాడు, మీకుగా చేయలేకపోతున్నాడు. ఇటువంటి అంశాలని కొన్ని కోర్టుకి ఈనాడు అమరావతి రాష్ట్ర అక్కడ రైతాంగం, రైతు కూలీలు, మహిళా సోదరిమణులు ఏ ఉద్యమాన్ని అయితే ప్రామాణికంగా తీసుకుని చేయడం జరుగుతుందో, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అది అమరావతి అనేటటువంటి నినాదంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇటు న్యాయ పోరాటం ద్వారా, అటు ప్రజాపాలన ద్వారా దీన్ని సాధించడం జరుగుతుంది అని చెప్పేసి మొక్కవాలన్న ధైర్యంతో ఈ ఉద్యమానికి ముందుకెళ్ళండి, ముందుకెళ్ళండి అమరావతి సోదరులారా, రైతాంగ సోదరులారా, మీ వెనక మేమున్నాం, ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి అంతా ఉన్నారు అని చెప్పేసి మీకు ఒక భరోసానిస్తూ ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఇంతటితో